నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో ఎంతో ప్రతిష్టాకరంగా మొదలుపెట్టిన గరుడ వారధి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి గ్రడర్ ప్లేస్ చేసే కార్యక్రమానికి పూజా కార్యక్రమం జరిగింది. ఇది ముఖ్యంగా తిరుమలకు వచ్చే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి పట్టణంలో రాకుండా కేవలం బైపాస్ మాదిరి ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయటం వల్ల తిరుపతి పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డిజైన్ చేయబడింది. చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఇంజనీర్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జిని ఎలివేటెడ్ కారిడార్ని డిజైన్ చేశారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అర్బన్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కొన్ని ఇందులో గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇంకా ఇక్కడ పట్టణ అవసరాల మేరకు కొన్ని మార్పులు తీసుకుని కొన్ని మార్పులు చర్చలు చేసి దీన్ని త్వరితగతిన నిర్మించాలి అని చెప్పి మా తిరుపతి పట్టణ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి పర్యటనలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ మేరకు ముఖ్యమంత్రి గారు ఏ మేరకు మార్పులు చేయాలో పట్టణ అవసరాలకు ఆ మేరకు మార్పులు చేస్తూ దీన్ని త్వరితగతిని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కొన్ని మార్పులు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏ విధమైన మార్పులు చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ తిరుపతి పట్టణానికి తిరుపతి పట్టణ ప్రజలకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలకే కాకుండా బయట నుంచి వచ్చే యాత్రికులకు కూడా పిలిగ్రమ్స్కి కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. తిరుమల ఇంటికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్కి వచ్చారు. కొంతమంది ఈరోజు నుంచి డ్యూటీలు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కొద్దిగా అధికారులు చెప్పారు ఇబ్బంది చెప్పించి ఆలోచన లేదు. యాజిటీగా లాక్డౌన్ ఉన్న ప్రాంతాల నుంచి రేపు నుంచి కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా మనం రిలాక్సేషన్స్ ఇచ్చినా కూడా భక్తులు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు వరకు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చేదానికి నిబంధనలు ఉన్నాయి. కాబట్టి రేపు 1వ తారీఖు నుంచి ఆ నిబంధనలు అనుకూలంగా ఉంటే భక్తులు రావడం మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. మనం 12,000 మంది భక్తులకి అనుమతులు ఇచ్చినా ఆన్లైన్లో బుకింగ్ కేవలం 7,000 మందే బుక్ చేసుకుంటున్నారు. 9,000 మంది ఆ బుక్ చేసుకున్న 9,000 మందిని కూడా కేవలం 6,000 మందే దర్శనాలు కావడం భక్తులు ఎక్కువ ఒత్తిడి ఒకసారి రాకుండా నిదానంగా అనుమతులన్నీ వచ్చినాక వస్తేనే మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి పెంచే ఆలోచన అన్ని నియమాలు పాటిస్తూ పెంచుకో నియమాలన్నీ పాటించాలి. కాబట్టి పెంచే కార్యక్రమం చూస్తే మళ్ళా భక్తులకి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే భయంగా గురవుతుంది భక్తులు ఈ ప్రాంతంలో అందరూ రికవర్ అయిపోయారు. టీటీడీ సాధన భక్తులకి ఏమైనా విజ్ఞప్తి టీటీడీ ఫస్ట్ నుంచి భక్తులకి అందరికీ ఒకటే చెప్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నియమాలు తప్పకుండా పాటిస్తూ దర్శనానికి అనుమతులు తీసుకొని ఎవరైనా రావచ్చు. ఆ అనుమతులు లేకుండా మాత్రం వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడదు. ఆన్లైన్లో బుక్ చేసుకొని మాత్రమే రావాలని మనం లోగొట్టుకుంటున్నాం. ఇప్పటికీ భక్తులు కూడా చాలా వరకు అదే నియమాలు పాటిస్తున్నారు. భక్తులు కూడా చాలా వరకు నియమాలు పాటిస్తున్నారు. చాలా బాగా సహకరిస్తున్నారు. సో అందువల్ల ఎటువంటి ఇబ్బందులు నుంచి మావారి కటాకి కొన్ని మావారి భక్తులు దర్శనాలు కొనసాగి అదేవిధంగా కొనసాగుతారని అయిపోయినా పనులు దర్శించే కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది రాని కోవిడ్ పరిస్థితుల వల్ల మా కుటుంబం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్చి తర్వాత తప్పకుండా కార్యక్రమం చేస్తామని అధికారులకి ఎమ్మెల్యే గారు